అసలు పట్టు వదలని విక్రమార్కులా తిరిగేవాడిని. వర్క్ కూడా అలాగే చేసాం. నేను ఎవరితో వర్క్ చేస్తే వాళ్ళు నా ఫ్యాన్ అయిపోయాడు. హీరోలు కూడా నన్ను అలాగా చిరంజీవి గారు ప్రోత్సహించారు, నువ్వు తొందరగా డైరెక్టర్ అవుతావయ్యా, నాకు కచ్చపోయా అని చెప్పి కథ చెప్పాను ఆయనకి. చేద్దాం సముద్ర, నేను చేస్తాను అని చెప్తే చిరంజీవి గారు తిరిగి తెగిసికిచ్చేసా. చిరంజీవి గారిని ఇసుకిస్తే చెప్పారు ఆయనకి ఆ కథ. అది చెప్తా నేను, అంటే అది ఇంకా తీల. నెక్స్ట్ తిరిగి చేస్తే ఆయన నన్ను చాలా వరకు భలే రెస్పాండ్ ఇచ్చాడు. ఇక ఈ నేను తిరిగే తిరుగుడికి ఆయనకి ఇసుకొచ్చేస్తుంది. అంటే నేను కొత్త, ఆయన ఇమేజ్ ఏమో మెగాస్టార్, సో కొత్త వాళ్ళకి ఇస్తే ఏంటని ఆయనకి చెప్పలేని స్థితి. నేను అగ్రీ చేశాను, వీడే నన్నే పట్టుకున్నాడు అనేది ఆయనకి. సో అది కొద్ది రోజులకి నేను తెలుసుకున్నాను, రే పాపం ఈయన బాగా విసిగిచ్చానే నేను చిరంజీవి గారిని అని. సో అది కరెక్ట్ కాదని చెప్పి ఇక నేను చిరంజీవి గారిని చేసినాక, ఆ టైంలో ప్రకాష్ రాజు మేము వర్క్ చేస్తుండే, ప్రకాష్ రాజు ఆ టైంలో మేము కాస్త బాగా ఫ్రెండ్స్. సో అప్పుడు ప్రకాష్ రాజు నన్ను పిలిచి మహేష్ బాబుకి, మహేష్ బాబు హీరోయిన్ మూడో రోజు, నన్ను పిలిచి రాజకుమారుడికి ఇట్లా నా ఫ్రెండ్ సముద్ర కథ చెప్తాడు అని మహేష్ బాబు చెప్తే, చిరంజీవి గారికి చెప్పిన కథ మహేష్ బాబు చెప్పా. సింగిల్ సిట్టింగ్లో ఓకే చేశాడు మహేష్. ఓకే చేసి ఆ విధంగా మహేష్తో ఒక 6-7 ఇయర్స్ ట్రావెల్ అయ్యా. ట్రావెల్ అయిన తర్వాత మాదేం పెద్ద కథ, చాలా స్పాన్ అనమాట, ఫారిన్ ఖర్చు ఇవన్నీ బాగా స్పాన్ కథ, సాలిడ్ ఖర్చు పెట్టాలి ఆ సినిమాకి. మా ప్రొడ్యూసర్లు వచ్చిన వాళ్ళందరూ వెనకడు, అమ్మో ఇంత ఖర్చు ఉందని చెప్పి అనేవాళ్ళు. సో ఇక్కడ అది లేట్ అవుతూ నేను ఎప్పుడు కలిసేవాడి, ఏంటంటే మనకు ఆ కథకు మంచి ప్రొడ్యూసర్ కావాలి కదా అని అనుకునేవాడు మహేష్. సో ఈలోపు నాకు మళ్ళీ సింహరాశి వచ్చింది. నేనేంటి ట్రై చేసేవాడిని, మళ్ళీ వర్క్ చేసుకుంటుండేవాడిని అసోసియేట్ డైరెక్టర్గా. అట్లా కలుస్తూ ఉండే మహేష్ బాబుని కానీ, వెంకటేష్ బాబుని, నాగార్జున గారిని, బాలకృష్ణ గారిని, ఇట్లా అందరినీ కలుస్తుండేవాడు. మళ్ళీ అందరితో మంచి ర్యాప్ స్టిల్. సో ఇలా చేసినాక ఇక సింహరాశి వచ్చేసరికి ఇక అప్పుడు మహేష్ చెప్పే, బాబు ఎట్లా వచ్చిందని, ఓకే వెళ్ళి చేరండి, మళ్ళీ తర్వాత ఏం చేద్దామని, హ్యాపీ చేసేయండి మీరు ఫస్ట్ అని చెప్పి నా సినిమా హిట్ అయిన ప్రతిసారి నన్ను ఎంకరేజ్ చేశాడు బాబు మహేష్ బాబు గారు అప్పుడు.